హలో అండి, ఏషియన్ నెట్ వీక్షకులకి నమస్కారం. నా పేరు భారతి, నేను వృత్తిరీత్యా డాక్టర్ని. ఐఎమ్ ఏ ఫీమేల్ సెక్సాలజిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్. అంటే శృంగార సమస్యలు, సెక్స్ సమస్యల్ని పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మనుషుల జీవితాల్లో వచ్చే దాంపత్య సమస్యలు, భార్యాభర్తల జీవితాల్లో వచ్చే దాంపత్య సమస్యలు లేదా సెక్స్ సమస్యలు, వీటిని పరిష్కరిస్తాను. అలాగే చాలా రకాల మానసిక సమస్యలు ఏవైతే ఉంటాయో, ప్రవర్తనకి సంబంధించి, అలాగే బిహేవియర్కి సంబంధించిన మానసిక సమస్యలు చాలా ఉంటాయి. ఆత్మశూన్యత, ఆత్మవిశ్వాసం లేకపోవడము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు, ఆందోళన, భయము, టెన్షను, ఒక విషయాన్ని గురించి పదే పదే ఆలోచించడము, డిప్రెషను, ఇట్లాంటి మానసిక సమస్యలతో పాటు వ్యక్తిత్వ లోపాలు కూడా పరిష్కరిస్తాను. అయితే ఈ సమస్యలు అనేవి అన్ని గ్రూపుల వాళ్ళల్లో మామూలుగా సెక్స్ సమస్యలు ఉంటాయి. మామూలుగా నేను పెళ్ళికి ముందు మెరైటల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాను. అంటే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్న దంపతులకి కౌన్సిలింగ్ ఇస్తాను. అంటే వాళ్ళు పెళ్ళి తర్వాత వాళ్ళిద్దరి రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు ఎట్లా ఈగోలు హర్ట్ చేసుకోకుండా ఒకళ్ళనొకళ్ళు పరస్పరం ఎట్లా గౌరవించుకుంటూ ప్రజాస్వామిక సంబంధాల్లో ఎలా ఉండాలి అనేది చెప్పడంతో పాటు, ముఖ్యంగా మగవాళ్ళకి, ఎందుకంటే ఈ వ్యవస్థనే అలా ఉంది. అంటే స్త్రీల మీద ఆధిపత్యం చేసే, పురుషులు ఆధిపత్యం చేసే వ్యవస్థ కాబట్టి దాంపత్య జీవితంలో పురుషుల ఆధిపత్యం ఎక్కువ ఉన్నప్పుడు స్త్రీల సమస్యలు ఫేస్ చేస్తారు. అలా కాకుండా స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమన్న ఫీమేల్ ఓరియంటెడ్ కౌన్సిలింగ్ అనేది భార్యాభర్తలు ఇద్దరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కుటుంబ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, పెళ్లి తర్వాత ఇటు భార్య అత్తగారితోటి, అత్తగారి భర్త తరఫు బంధువులతోటి, అలాగే భర్త భార్యతోటి, భార్య తరఫు బంధువులతోటి ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనేది కూడా ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్లో వస్తుంది. ఆ తర్వాత దాంపత్య సమస్యలకు సంబంధించి ఏ ఏ సమస్యలు వాళ్ళు కొత్తగా దాంపత్య జీవితం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఎదుర్కొంటారు. మామూలుగా అయితే సెక్స్ పట్ల చాలా భయాలు, అపోహలు, ఆందోళనలు పురుషుల్లో ఉంటాయి, స్త్రీలలో ఉంటాయి. అయితే వాటికి సరైన కౌన్సిలింగ్ తోటి, ఒక శాస్త్రీయమైన దృక్పథంతో వాళ్ళల్లో ఉండే రకరకాల మిత్స్, మిస్కాన్సెప్షన్స్ని తొలగిస్తూ దాంపత్య జీవితాన్ని ఎలా మొదలుపెట్టాలి, ముఖ్యంగా పురుషుడికి స్త్రీలకు సంబంధించిన సెక్సువల్ రైట్స్, పునరుత్పత్తి హక్కులకి సంబంధించి, చాలాసార్లు దాంపత్య జీవితంలో భార్యకు ఇష్టం లేకపోయినా కొన్ని రోజులు ఆగమంటుంది ఆమె భయంతో, ఆందోళనతో, సెక్స్ పట్ల భయంతో, ఆందోళనతో. కానీ పురుషుడు అందుకు సిద్ధంగా ఉండడు. ఎందుకంటే సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరికీ దొరికే సెక్సువల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, సెక్స్ ఎడ్యుకేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పురుషులకి చాలా విస్తృతంగా దొరుకుతుంది, స్త్రీలకు దొరకదు. పైగా వాళ్ళు ఆ సమస్యల్ని చర్చించడానికి, మాట్లాడడానికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అంత ధైర్యం, సాహసం చూపించరు. కానీ అదే పురుషులకి పెద్దగా ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, ప్రమాదకరంగా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ పెళ్లి తర్వాత భార్య కోరికని మన్నించి, ఒకవేళ ఆమెకి సెక్స్లో భయం ఉంటే, ఏదైనా అనుమానం ఉంటే, ఆ భయం పోగొట్టేంతవరకు ఆమెను ఒక మెరైటల్ కౌన్సిలర్ దగ్గరకో, సెక్సాలజిస్ట్ దగ్గరకో తీసుకెళ్ళి ఆ భయాన్ని పోగొట్టి ఆ తర్వాత దంపతి జీవితంలో పాల్గొనేలాగా చేయడం అనేది, అంటే ఎంత మానవత్వంతో ఒక ప్రజాస్వామికంగా భార్య పట్ల, స్త్రీ పట్ల ఉండడం అనేది ఫీమేల్ ఓరియంటెడ్ కౌన్సిలింగ్లో మ్యారేజ్కి ముందే చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత నేను డీల్ చేసేది పోస్ట్ మెరైటల్ కౌన్సిలింగ్ ఆర్ పెళ్లి తర్వాత 60-70 ఏళ్ళ వరకు వచ్చే మగవాళ్ళల్లో, ఆడవాళ్ళల్లో వచ్చే సెక్సువల్ డిస్ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీల్ చేస్తాను. ఉదాహరణకి పురుషుల్లో సెక్స్ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, అంగస్తంభన లోపం ఉంటుంది, శీఘ్రస్ఖలనం ఉంటుంది, సెక్స్ కోరికలు తగ్గిపోవడం ఉంటుంది. ఆ తర్వాత మెనోపాజ్, మగవాళ్ళకు కూడా మెనోపాజ్ ఉంటుంది కదా, దాన్ని ఆండ్రోపాజ్ అంటారు. అయితే వాళ్ళు దీన్ని ఒప్పుకోరు, వాళ్ళకి ఎప్పుడు మెనోపాజ్ రాదనే వాళ్ళు అనుకుంటారు, నిత్య యవ్వనులని అనుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఆ మెనోపాజ్ దశలో మగవాళ్ళు ఫేస్ చేసే అనేక దాంపత్య సమస్యలు లేదా సెక్స్ సమస్యలు, వీటిని డీల్ చేస్తాను. ఇవి రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి మానసికంగా ఉంటుంది, రెండు శారీరకంగా ఉంటుంది. శారీరకంగా ఉండే ఉదాహరణకి అంగస్తంభన సమస్య కానీ, శీఘ్రస్ఖలన సమస్య కానీ, వేరే ఇతరత్ర సెక్స్ సమస్యలు కానీ, వాటికి ఒక
ప్రొఫైల్ ఉంటుంది, మెడికల్ ప్రొఫైల్, క్లినికల్ ప్రొఫైల్. దాంట్లో ఈ అంగస్తంభన సమస్యకి వచ్చే శారీరక కారణాలు, ఉదాహరణకి సెక్స్ హార్మోన్ల స్థాయిని పరిశీలించడము, ఇతర హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయేమో చూడడము, ఈసీజీ తీయించడము, అట్లాగే స్కానింగ్లు తీయించడము, ఇవన్నీ ఒక పార్ట్. ఆ తర్వాత అంటే దానికి నా హాస్పిటల్లో నాకు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, మేల్ ఆండ్రోలజిస్టులు ఉంటారు, యూరాలజిస్టులు ఉంటారు, గైనకాలజిస్టులు ఉంటారు, సైకియాట్రిస్టులు ఉంటారు. వాళ్ళ అవసరమైతే వాళ్ళని పిలిపించుకొని ఈ మేల్ యొక్క సెక్సువల్ డిస్ఫంక్షన్కి ట్రీట్మెంట్ ఇప్పించడము, అలాగే భార్య భర్తల్ని ఇద్దరిని కూర్చోపెట్టి భార్యకి భర్త సమస్య అర్థం చేయించడము, భర్తకి భార్య సమస్య అర్థం చేయించడము, ఇవన్నీ నేను డీల్ చేస్తే మేల్ సెక్సువల్ డిస్ఫంక్షన్స్. అలాగే ఫీమేల్ సెక్సువల్ డిస్ఫంక్షన్స్ ఉంటాయి, అవేంటి, చాలా ఎక్కువగా వాళ్ళకి స్త్రీలలో సెక్స్ అంటే విపరీతమైన భయం ఉంటుంది, వెజైనిస్మస్ ఉంటుంది, ఫ్రిజిడిటీ ఉంటుంది, తర్వాత హైపోసెక్సువాలిటీ ఉంటుంది, అనార్గాజ్మియా ఉంటుంది. అంటే సెక్స్లో రకరకాల ఆందోళనలు, భయాల వల్ల వాళ్ళు సెక్స్లో ఆనందాన్ని అనుభవించలేకపోతారు, ఆందోళన భయం వల్ల. అయితే ఈ సమస్యలన్నీ కూడా ఒక రకంగా సైకోసెక్సువల్ ప్రాబ్లమ్స్, అంటే మనస్సు రిలేటెడ్ ఆలోచన సంబంధిత సెక్స్ సమస్యలు, అవి శరీరం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. దీనికి ఒకవేళ ఏమన్నా శారీరక చికిత్స గైనకాలజిస్ట్ తోటి అవసరమైతే చేయిస్తాం, ఉదాహరణకి వెజైనిస్మస్కి హైమన్ బాగా దళసరిగా ఉంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరమవుతుంది, సో గైనకాలజిస్ట్ని పిలిపిస్తాము, లేదా ఇది కేవలము మానసిక కారణాల వల్ల రకరకాల భయాందోళన వల్ల వస్తే మాత్రము దానికి సైకోథెరపీ, సైకోసెక్సువల్ థెరపీ నా హాస్పిటల్లో దొరుకుతుంది. అలాగే రిలేషన్షిప్ థెరపీ భార్యాభర్తలు ఇద్దరికీ, అంటే ఈ ఇట్లాంటి కేసెస్ని ఏమంటామంటే అన్కాన్సమేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటాం, అంటే భయం వల్ల ఆందోళన వల్ల పెళ్ళైన తర్వాత కూడా నెల, రెండు నెలలు, మూడు నెలలు, సంవత్సరం, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు కూడా భార్యాభర్తలు సెక్స్ రిలేషన్లో లేకుండా ఉంటారు. 10 సంవత్సరాల వరకు సెక్స్ రిలేషన్లో లేని భార్యాభర్తలు కూడా నా దగ్గరకు వచ్చారు, వాళ్ళకి నేను మెరైటల్ కౌన్సిలింగ్, సైకోథెరపీ, మెరైటల్ థెరపీ ఇస్తాను, ప్రాబ్లమ్ అలాగా సాల్వ్ అవుతుంది. అలాగే సెక్సువాలిటీ రిలేటెడ్, సెక్స్ ఎడ్యుకేషన్ వేరు, సెక్సువాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ వేరు. సెక్సువాలిటీ రిలేటెడ్, సెక్సువాలిటీ అంటే ఏంటంటే మానవ జీవితానికి సంబంధించి విలువలు, సెక్సువల్ లైఫ్కి సంబంధించిన విలువల్ని, విలువలతో సమస్యల్ని అనలైజ్ చేయడము, చెప్పడం. ఉదాహరణకి ఇప్పుడు స్త్రీలకు సంబంధించిన రైట్స్ ఏవి పట్టించుకోకుండా బలవంతంగా వాళ్ళ మీద ఆధిపత్య ధోరణితోటి వాళ్ళ మీద లైంగిక అత్యాచారాలు భర్తలు కూడా చేస్తారు, భర్తలే ఎక్కువగా చేస్తారు. బయట చేస్తే మనం రేప్ అంటాము, కానీ ఇంట్లో చేస్తే అది లైసెన్స్డ్ రేపు. ఎస్, ఇట్ ఈస్ ద లైసెన్స్డ్ రేప్, బట్ అది మగవాడికి తెలియదు. మగవాడు ఏమనుకుంటాడు, నా భార్య కాబట్టి నాకు సెక్స్ కావాలనుకున్నా అప్పుడు ఇవ్వాల్సిందే అని అనుకుంటాడు, అక్కడే వస్తుంది ప్రాబ్లం. సో స్త్రీలకు కూడా హృదయం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, వాళ్ళకు కూడా ఇష్టాలు, కోరికలు ఉంటాయి సెక్స్కి సంబంధించి, దాంపత్య జీవితానికి సంబంధించి. వాళ్ళు కోరుకునేది ప్రేమని ఒప్పుకుంటాం, కానీ దాంతోపాటు అనివార్యంగా భర్తతోటి సెక్సువల్ రిలేషన్స్లో పాల్గొంటున్నప్పుడు వాళ్ళు ఒక గౌరవాన్ని కోరుకుంటారు, ఒక ఈక్వాలిటీని కోరుకుంటారు, ఇక్కడే వస్తుంది. అయితే స్త్రీలకు కూడా వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు సెక్స్లో పార్టిసిపేట్ చేసే ఒక మానవీయ దృక్పథాన్ని మగవాళ్ళలో పెంచడము, అలాగే స్త్రీలు పిల్లలు ఎప్పుడు కావాలి, ఎప్పుడు వద్దు, ఎప్పుడు కనాలనుకుంటున్నారు, ఎంతమంది కనాలనుకుంటున్నారు అని వాళ్ళకి నిర్ణయించుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఆపరేషన్ చేసుకోవాలా వద్దా, విపరీతంగా సంవత్సరాల తరబడి కాంట్రాసెప్టివ్ హార్మోనలు, ఒక క్యాన్సర్కి కూడా దారితీసే హార్మోనల్ పిల్స్ సంవత్సరాల తరబడి వేసుకోవాలా లేదా అనేది నిర్ణయించుకునే హక్కు కూడా ఆడవాళ్లకు ఉంటుంది. అయితే ఇది మనది పురుషస్వామ్య వ్యవస్థ కాబట్టి స్త్రీలకు సంబంధించిన, ప్రత్యుత్పత్తికి సంబంధించిన అన్ని రకాల ఆపరేషన్లు, మందులు అన్నీ ఆడవాళ్ళే వేసుకోవాలి, మగాడు చాలా సేఫ్గా ఉంటాడు. వ్యాసెక్టమీ అంటే చాలా భయపడిపోతాడు, ఎందుకంటే దాని చుట్టూ ఉండే, అంటే పురుషత్వం తగ్గిపోతుంది లేకపోతే లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది అని ఒక మిస్కాన్సెప్షన్ వల్ల, దానివల్ల ఏమవుతుందంటే ఆడవాళ్ళే ఈ భారాన్ని మోయవలసి వస్తుంది. సంవత్సరాల తరబడి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ మింగడం వల్ల వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, వేరే క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. సో ఈ రకమైన ఎడ్యుకేషన్ అనేది సెక్సువాలిటీ రిలేటెడ్ దీంట్లో ఇది టీనేజ్ పిల్లలకి కూడా ఈ సెక్సువాలిటీ ఎడ్యుకేషను మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీనేజ్ పిల్లల్లో ఏంటి, చాలా రకరకాల భయాలు ఆందో, అంటే నేను డీల్ చేసే ఏరియా టీనేజ్ సెక్సువాలిటీ ఎడ్యుకేషన్ కూడా, వాళ్ళు వాళ్ళకి దొరికే చాలా చీప్ మీడియా ద్వారా, ఒక వాళ్ళకి సెక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది, ఫ్రెండ్స్ లేకపోతే ఏవో చీప్ బూత్ పత్రికలు, పార్న్ సైట్స్,
ఇప్పుడు పార్న్ సైట్స్ రాజ్యం వెళ్తుంది. 12 ఏళ్ళ పిల్లాడు కూడా నెట్లో సెల్ ఫోన్లో పార్న్ సైట్స్ చూస్తున్నాడు, వాడు చేయాల్సింది చేసేస్తున్నాడు. అయితే ఈ టీనేజ్ పిల్లలకి రకరకాల అనుమానాలు భయాలు ఉంటాయి. అంటే తమ సెక్స్కి పనికొస్తామా, లేదా తమ అంగం చాలా చిన్నగా ఉండడం వల్ల రేపు భార్యని ఆనందపరుస్తామా, లేదా పిల్లలు పుడతారా, లేదా లేకపోతే శీఘ్రస్ఖలన సమస్య ఉంటుంది, లేకపోతే వాళ్ళల్లో హార్మోన్స్ పనిచేస్తూ ఉండడం వల్ల సమాంతరంగా వాళ్ళు హస్తప్రయోగానికి మాస్టర్బేషన్కి అలవాటు పడుతూ ఉంటారు. హస్తప్రయోగానికి సంబంధించిన అనేక రకాల మిత్స్, మిస్కాన్సెప్షన్స్, ఆందోళన, భయాలు, అనుమానాలు సొసైటీలో నకిలీ డాక్టర్లు వాటిని అలాగే పెంచి పోషిస్తున్నారు. మీరు చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటారు, మీరు హస్తప్రయోగం అంటే మీకు భయమా, దానివల్ల అంగం చిన్నగా అయిపోతుంది, సెక్స్కి పనికిరారు, ఏం పర్వాలేదు నా దగ్గరికి రండి నేను మందులు ఇస్తానని ఇస్తాడు వాడు అడ్వర్టైజ్మెంట్. ఇక వాడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు, వాడు అక్కడ దోపిడీకి గురవుతాడు. ఆ భయము, ఆందోళన అలానే ఉంటుంది. పెళ్లి తర్వాత పెళ్లి పోస్ట్పోన్ చేస్తారు, లేదా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇలాంటి సమస్యలు టీనేజ్ పిల్లల్లో ఉంటాయి. అలాగే దారి తప్పడం, స్నేహితులతోటి దారి తప్పడం, ఆల్కహాల్, తర్వాత డ్రగ్ అడిక్ట్ అయిపోవడము, తర్వాత లైంగిక సంబంధాలు, వేశ్యలతోటి తిరగడము, అంటే ఈ వాల్యూ రిలేటెడ్ టీనేజ్ సెక్సువల్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఇస్తాను. అలాగే నేను డీల్ చేసే ఇంకొక ఏరియా ఏంటంటే పారాఫీలియా, అంటే సైకోసెక్సువల్ ప్రాబ్లమ్స్. ఈ సైకోసెక్సువల్ ప్రాబ్లమ్స్ మనం ఈ మధ్య చూస్తున్నాము. చిన్న చిన్న పిల్లల్ని, 9 ఏళ్ల పిల్లల్ని, 5 ఏళ్ల పిల్లల్ని, 3 నెలల పసిపాపను కూడా రేప్ చేసే ఒక భయానకమైన మానసిక మనోలైంగిక రుగ్మతలలోకి సమాజం వెళ్ళిపోతుందా, మగవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వీళ్ళకి ఇంత విచ్చలవిడిగా లైంగిక అత్యాచారాలు పసిపిల్లల మీద, స్త్రీల మీద చేసే ఒక స్వేచ్ఛ ఎందుకు వచ్చింది, సడన్గా వచ్చింది సమాజంలో? ఒకటి, దీనికి కారణము విచ్చలవిడిగా వాళ్ళ చేతుల్లో, నట్ట నడింట్లో వాళ్ళ చేతుల్లో, వాళ్ళు హాల్లో కూర్చొని, వాళ్ళ అమ్మల పక్కన, చెల్లెళ్ళ పక్కన కూర్చొని బూత్ సినిమాలు చూస్తున్నారు, అదొకటి. ఆ పార్న్ సైట్స్ చూడడం వల్ల కూడా ఈ లైంగిక అత్యాచారాల కల్చర్ ఒకటి పెరిగిపోయింది. ఈ పారాఫీలియా అంటారు వీటిని, అంటే బయట చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేయడము, దాన్ని పీడోఫీలియా అంటారు మెడికల్ టర్మినాలజీలో. రెండోది కుటుంబ సంబంధాల్లో లైంగిక అత్యాచారాలు చేయడం, అంటే తండ్రి బిడ్డ మీద చేయడము చూస్తున్నాం మనం, మామయ్య చేయడము, బావయ్య చేయడము, ఆ తర్వాత లైంగిక రక్త సంబంధాల్లో అత్యాచారాలు చేయడం, లేదా బెదిరించి చేసి వాళ్ళని వాళ్ళతోటి లైంగిక సంబంధాల్లో ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత జంతువులతోటి సెక్స్, ఆ తర్వాత చాలా ఉన్నాయి ఫెటిసిజం అని, ఇట్లా రకరకాల, అంటే సెక్స్ సమస్యలకి మానసిక అనారోగ్యం, లేదా మానసిక అనారోగ్యంతో సెక్స్ సమస్యలు చేయడం, లేదా సెక్సువల్ సైకోసెక్సువల్ ప్రాబ్లమ్స్ అంటారు వీటిని. అంటే సమాజము అంగీకరించని లైంగిక ధోరణులు, లేదా అసాధారణ లైంగిక ధోరణులు, వీటి నుంచి ఈ మానవ సమాజం ఏంటంటే, ఎందుకంటే ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళతోటి బలైపోయేది బయట సమాజంలో చిన్నపిల్లలు, ఆ తర్వాత స్త్రీలు. కాబట్టి వీళ్ళని సమాజం గుర్తించిన వెంటనే వీళ్ళకి తక్షణం సైకోథెరపీ కానీ, సైకియాట్రీ కానీ, కౌన్సిలింగ్ కానీ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ ఏరియాని కూడా నేను నా రీసెర్చ్కి, నా ట్రీట్మెంట్కి, నా కౌన్సిలింగ్కి నేను ఎంచుకున్నాను. మొత్తంగా నేను డీల్ చేసే సెక్సువల్ రిలేటెడ్ ఇష్యూస్, సెక్సువల్ ప్రాబ్లమ్స్, సెక్సువల్ డిస్ఫంక్షన్స్ బ్రీఫ్గా ఇవి.